అక్కడే నడిపిస్తున్నారు అమ్మా, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, భగవంతుడు ఏ విధమైన సంకల్పాన్ని కల్పిస్తున్నారు. నాకే కూడా ఆశ్చర్యం అవుతూ ఉంటారు. అన్ని కార్యక్రమాలు అమ్మన్నట్టే నడుస్తుంది. అమ్మ లేకుండా ఎక్కడ నేను ఉంటే ఉంటా, భూమి ఆకాశాలు తిరిగి ఉంటాను ఆయన. నేను ఎక్కడ ఈ గుడిలో ఉంటా, ఈ భూమి ఆకాశాలు తిరిగి ఉంటా, ఏ భక్తులను ధ్యానిస్తే అతను ప్రత్యక్షం అవుతా, వాళ్ళ మంచి భూమి ఆకాశాలు నిండి ఉంటారని ఎవరన్నా ఏ గురువు అన్నా కూడా ఈ ప్రపంచం వరకు నాకు తెలిసినంత వరకు ఎవరన్నా అన్నారా, లేక అన్న వాళ్ళకి గోపాల రెడ్డి అన్నకి వాళ్ళకి అన్న వాళ్ళు తెలిసేవో నాకు తెలియదు. నాకు తెలియదు. నేను ఏ గురువు వెంకటరమణ, నువ్వే గురువే, నా గురువు ఎక్కడ పుట్టినాడు నాకు తెలియదు, ఆయన దగ్గరికి నన్ను చేర్చు, అప్పుడు దాకా నీవే గురువు వెంకటరమణ అంటే పోతున్నాడు. ఏమో అట గురువు అనేది మనం అనుకున్న తర్వాత అంటారు. నా గురువు ఎట్లుండాలి అనుకున్నాను నేను, నా గురువు సామాన్యంగా చిన్న బట్టలు వేసుకునేదానికి కూడా నా గురువుకి నిదర్శించారా, ఎవరు కూడా చేయించి ఆశీర్వదం చేయరా. నా గురువు వైసరాదేవి ముట్టరాదు, వైసరాదేవి ముట్టరాదు, ఈ విధంగా ఎవరు ఉంటే వస్తాను అని చెప్పే నల్గొండలో అమ్మ ఉన్నారు వస్తావంటే నా గురువు అట్లా ఉండాలి అని భగవంతుడి యొక్క ఇంటి గురువు సన్నిధానం మనం చేరంటే మా అందరూ పుణ్యం నుంచే చేయలేరు. ఆ పుణ్యాన్ని సాధించండి. పిల్లలు కూడా అదే చెప్పారు, మీరు కుల జన్మ ఏదో రుచిలో ముందులో ఏదో అయ్యి ఉండొచ్చు, అందుకని మీరు పుణ్యవంతులే వచ్చారు ఇక్కడ పూజ చేస్తున్నారంటే మామూలు కారణంగా జపము ధ్యానము సత్యము ధర్మం ఇదంతా ఇదంతా ఉన్నాడు. పైసలకి అమ్మ మనకి గొడవ చేసేది ఏం కావాలంటే అది ఏర్పాటయ్యేది, ఏర్పాటయ్యే అవకాశాలు ఇచ్చే ఉన్నాయి. జ్ఞానము యోగంలో మనం నడవాలి, సత్యంలో నడవాలి అని ఇదే చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మ చెప్పినట్టు ఆ కోపతాపాలన్నీ కూడా మనం తీసేసుకోవాలి, నిత్యాదేశాలు తీసుకోవాలి. మేము మనకి ఏం అవసరం ఉంటుంది అది తెలుసుకోవాలి. ఆశ్రమం నచ్చే నడుస్తుంది అదే అంట. నేనే కాదు ఎవరైనా నడిపిస్తారు అమ్మోళ్ళు, ఎంతోమంది మా కంపెనీ వాళ్ళు కూడా అదే అంట. మీకు పూర్వజన్మ పుణ్యం వల్లనే దొరికింది సేవ. ఈ సేవను మీరు శాంతితోటి సత్యంతో ప్రేమతోటి ప్రేమతో నడుపుకొని ఆ కీర్తిని పొందాలైనా మీకే కానీ మీ కుటుంబాలు కానీ అనేక పొందలేదని అని ఇదే చెప్తాం. ఇదే చెప్తూ ఉంటాయి. ఎందుకు ఇంతగానో అందరు మనకి సోదర భావాలు, అందరూ సోదర తయారుతో ఇదంతా మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇంతటి విషయాలు కూడా చెప్పవలసి చెప్తున్నారు అమ్మగారు. అందుకని మనం అసలు మాలో మేము చెప్పినట్టు ఏమైనా పొరపాటు ఉంటే అది తొలగించేది, అది ఉపకారం ఉంటే స్వీకరించి గురువు యొక్క సన్నిధానంలో మనం ఉన్నామంటే అది చాలా బాధ్యత. ఇంకా వస్తుంది టైం, అమ్మ పుట్టిన ధర్మాన్ని నిలుపుతారు. అమ్మ అమ్మ కొత్త ముందేమన్నారు, ఇద్దరం కూర్చుంటాం, ఇద్దరం ఒకసారి ఐక్యం అవుతామని చెప్తారు. ఆకరా నువ్వు బయట ఉండాలి, ఇద్దరు కొంచెం నువ్వు ఉండాలి, నేను భయపడదు, నేను భగవంతుడు వస్తాడు, భగవంతుడు విరాట్ స్వరూపుడే వస్తాడు, నువ్వేమి భయపడదు అన్నారు. అన్నా కూడా నాలుగో రోజు అమ్మోళ్ళు దర్శనం ఇచ్చినారు, అది మీరు నమ్మని నమ్మకూడదు, చనిపోవాలనుకున్నాను, ఆహారం తినకుండా అయిపోయి ప్రాణం తగ్గించాలి, ఇంకేంటి అమ్మ లేదు ఇదంతా గురు 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 యొక్క ఇది లేనప్పుడు ఈ ఉపాధి ఉండదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అత్యంత సన్నిహితంలో గురు సన్నిధానంలో ఉన్నందుకు కట్టుకోలేకపోయింది మనసు. అప్పుడు నేను దర్శనమిస్తాను, నువ్వు అందరిని లోపించి తలుపు పెట్టు, ఒక్కడే ఉండు, నేను దర్శనమిస్తాను ఇక. ఆ విధంగా అమ్మగారు దర్శనం ఇచ్చిన వాటిని అయితే మాట్లాడలేదమ్మా, దర్శనం ఇచ్చినారు, ఇచ్చిన తర్వాత నాకు ధైర్యం ఇచ్చేస్తాను. కావాలి ఏమన్నా కానీ ఎంత కష్టపెట్టాలి, ఏమన్నా ఎంత కష్టమైతే కూడా ఉండాల్సిందే గురువు ఆదేశం పాటించాలి. ఎప్పుడైనా ఈ తరువు పోయేదే కదా, ఒకవేళ ఈ తరువు పోయే పరిస్థితి సృష్టిస్తే కూడా కుమారుడు దాన్ని కూడా తక్కువ ఉండాలనుకొని అమ్మగారు అటువంటి ధైర్యాన్ని ఇచ్చినట్టే ఉండగలుగుతారు. ఎందుకంటే స్వార్థం అనేది ఉండాలి ఎవరికి ఎవరైనా కూడా.